ఈయనేమన్నాడు తెలుసా సార్? ఐజాక్ న్యూటన్. ఎంతకి తెలుసు కదండి? న్యూటన్ శాస్త్రవేత్త. ఈయనేమన్నాడు తెలుసా అండి? నేను బైబిల్ని రోజు చదువుతున్నాను. లేదా ఆకర్ష సిద్ధాంతాన్ని ఎక్కడి నుంచి తీశాడు బైబిల్లో? ఆయన మాటలు బైబిల్ కొరకు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, రికార్డెడ్ స్టేట్మెంట్స్. గాలి మాటలు కావు ఇవి. సార్ ఐజాక్ న్యూటన్ అన్నారు, ఈరోజు ఆయన సిద్ధాంతాలను మీ పాఠ్య పుస్తకాల్లో పెట్టుకొని చదువుకొని డిగ్రీలు సంపాదించి నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారు. అలాంటిది మీకు డిగ్రీని కలుగజేసే జ్ఞానులాంటి వ్యక్తి బైబిల్ గురించి అన్న మాట, నేను బైబిల్ని ప్రతిరోజు చదువుతాను. ఇంకేమన్నా తెలుసా? ఐ హ్యావ్ ఎ ఫండమెంటల్ బిలీఫ్ ఇన్ ద బైబిల్ యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్లో రాయబడినవి దేవుని మాటలు. బైబిల్లో రాయబడిన దేవుని మాటలను ఒప్పుకున్నది ఎవరు? ప్రపంచం గుర్తించింది ఆ వ్యక్తిని, సార్ ఐజాక్ న్యూటన్. నీ బైబిల్ కోసం ఆయన పలికిన మాట, కులము కాదు ఇది, మతము కాదు, మత గ్రంథమే కాదు బైబిల్. మహాజ్ఞానమని చదివితే జ్ఞానులైపోతారు అందరూ. విశ్వం పుట్టుక, వృక్షం పుట్టుక, మానవ పుట్టుక, జీవుల పుట్టుక, పక్షుల పుట్టుక, పురుగుల పుట్టుక, జీవమున్న చలచరము పుట్టుకను ముందే తెలిపిన బైబిల్ మత గ్రంథం అవుతుందా? సకల శాస్త్రాలు కలిగిన బైబిల్ శాస్త్రం అవుతుందా? సృష్టికర్త వ్రాయించిన గ్రంథం, సృష్టిని గూర్చి తెలిపిన గ్రంథం, జనన మరణాలు తెలిపిన గ్రంథం, దేశ భవిష్యత్తు తెలిపిన గ్రంథం, సకల భాషలలో వెలసిన గ్రంథం బైబిల్. ముద్రించిన వాటిలో మొదటి గ్రంథమే బైబిల్. ఆ వాక్యమే క్రీస్తు యేసని తెలుసుకో. ఇది నమ్మకపోతే రుజువుతో